ఇక దేశంలో ఆహార సంక్షోభం నెలకొంటున్నది. గత రెండేండ్లుగా దేశంలో వరి సాగును తగ్గించేలా కేంద్రం ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా దేశంలో ధాన్య ఉత్పత్తి పడిపోయింది. అదే సమయంలో అంతర్జాతీయంగా బియ్యానికి భారీ డిమాండ్ పెరిగింది. మోదీ సర్కార్ తప్పుడు విధానాలు, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపరించిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలనలో దేశం ఆహార సంక్షోభం దిశగా పయనిస్తుంది. దేశంలో బియ్యం నిల్వలు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలు, ముందుచూపు లేమితో ఆహార సంక్షోభం ఏర్పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంది, అవసరానికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయా లేదా అనే దానిపై మోదీ సర్కార్కు సరైన ఆలోచన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. దేశంలో వరి సాగు తగ్గించాలని కేంద్రం గత రెండేండ్ల నుంచి రాష్ట్రాలను ఒత్తిడి చేసింది. దీంతో రైతులు ఇతర పంటలను సాగు చేసేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రైతులు మొన్నటి యాసంగిలోనూ పొలాలను బీడుగా ఉంచారు. ఫలితంగా వరి సాగు, ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోవడంతో ప్రస్తుతం బియ్యానికి గిరాకీ భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో క్వింటాల్ బియ్యం 2200 నుంచి 3000కు పైగా పెరిగి 7 నెలల గరిష్ట స్థాయికి చేరినట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు. దీంతో కేంద్రం తన తప్పును గ్రహించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వరి సాగు వద్దని గతంలో చెప్పిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పుడు అదే నోటితో వరి సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలను వేడుకుంటున్నారు. దీన్ని బట్టే కేంద్రానికి ముందు చూపు లేదని స్పష్టమవుతోంది. గతంలో మాదిరిగా వరి సాగును ప్రోత్సహించి ఉంటే ఇప్పుడు దేశంలోని రైతులకు మంచి ధర దక్కేది. కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలేమితో రైతులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం మన దేశంలో బియ్యం నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. నిబంధనల ప్రకారం 13.6 మిలియన్ టన్నుల బఫర్ స్టాక్ ఉండాలి. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 11.4 మిలియన్ టన్నులకు పడిపోతుందన్న అంచనాలున్నాయి. అంటే బఫర్ స్టాక్ కన్నా 2.2 మిలియన్ టన్నులు తగ్గనున్నాయి. దేశంలో ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానానికి దూసుకెళ్తున్న తెలంగాణపై కేంద్రం కక్షగట్టింది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని, రా రైస్ మాత్రమే కావాలని కొర్రీలు పెట్టింది. చిన్న చిన్న కారణాలతో నెలన్నరకు పైగా బియ్యం సేకరణను నిలిపివేసింది. దీనికి తోడు ఇటీవల రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని వేలం వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో కేంద్రంలో గుబులు మొదలైంది. తెలంగాణలోని ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తే దేశంలో ఆహార సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించింది. సుమారు నెలన్నరగా తెలంగాణను సతాయించిన మోదీ సర్కార్ ఇప్పుడు ఎట్టకేలకు తన తప్పును తెలుసుకుంది. రాష్ట్రం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు అంగీకరించి ఆగమేఘాలపై గంటల వ్యవధిలోనే ఉత్తర్వులు జారీ చేసింది.